చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఎందుకంటే కేఎల్ ప్రసాద్ గారు నాకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు రోజు కలిసి మాట్లాడడం ఆయన ఈజ్ ఇన్వాల్వ్మెంట్ విత్ సినిమా అని ఆయన ఎంతూజియాజం మేకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ నేచురల్లీ ఆయన ఎంత శ్రమపడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో ఐ నో ఇట్ సో నేచురల్లీ ఆయన ఇట్స్ వెరీ నెసరీ somebody like that like my father he loved cinema he continued till all his life serving the cinema same case with Mr. Prasad also so I do pray that he should succeed so that he will continue to be with the cinema my father kuda modatlo emi lekakunda bombay velli 100 rupayalu toti start chesi చాలా స్మాల్ లెవెల్ నుంచి ఒక థియేటర్లో గేట్ కీపర్గా పనిచేసి అన్నీ ఇవన్నీ చేస్తూ పైకి వచ్చారు ఆ జర్నీలో చాలాసార్లు లాట్ ఆఫ్ పీపుల్ ఆయన ఆయన్ని తిరిగి వెళ్ళిపోవడానికి డబ్బులు కూడా వదులుతాయి హీ డిడ్ంట్ లీవ్ బాంబే హీ కంటిన్యూ టు బీ విత్ ది సినిమా దట్ ఈజ్ హిస్ పర్సీవరెన్స్ he wants to determine to be part of cinema so naturally he has grown on the self taught ayana nerchukune ayana college kelledu chadukoledu there no degrees or anything like that he had only 100 rupees with him and he proved to be you don't need anything else but you need those five qualities patience kavali immediately you can't become a director then perseverance then purity of thought changes to andarki manchi jaragalane aa udeshal toti he went on working hard with nothing else but that so he got the results eventually he is also working he is a medical involvement is there she is a wonderful family they're all but still he has a love for cinema ఆయన కూడా ఇంజనీర్ హీ వర్క్డ్ ఇన్ ఒరిస్సా అండ్ వండర్ఫుల్ హీ యూస్ టు టెల్ సమ్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్సెస్ వైల్ వర్కింగ్ వెరీ నైస్ టు హియర్ నైస్ టు సీ హౌ హీ హాస్ ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ కమ్ అప్ ఇన్ లైఫ్ ఐ డూ విష్ హీ గెట్స్ హిజ్ షేర్ ఆఫ్ సక్సెస్ ఫర్ ఆల్ ది ఎఫర్ట్ అండ్ ఆల్ ది సిన్సిరిటీ విత్ విచ్ హీ హాస్ డన్ మిత్రులకు వేదిక రంగించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం స్క్రీన్ ప్లే ఆఫ్ ఎన్ ఇండియన్ లవ్ స్టోరీ నిజంగా ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిహైండ్ ఒక చిన్న అండర్లైన్గా ఒక చిన్న మెసేజ్ వెళ్తూ అంటే చూశాను నేను చాలా లవ్ స్టోరీస్ చూశాను బట్ ఒక ప్రేమించిన అమ్మాయి కోసం తను ఏమేం చేస్తాడు ఫైనల్గా తన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది ఒక మూవీ సారాంశం ఈ మూవీ చెప్పడం కంటే కూడా చూస్తేనే మీరందరూ ఆ హార్ట్ టచింగ్గా ఉంటుంది ఫీల్ అవుతారు కొన్ని సినిమాలు చెప్పచ్చు కొన్ని సినిమాలు చూడాలి కొన్ని సినిమాలు ఫీల్ అవ్వాలి సో ఈ సినిమాని ఫీల్ అయ్యే సినిమా ఇది డెఫినెట్గా బేసిక్గా నాకు అందరికీ నచ్చుతుంది లవ్ అంటే ఎవర్ గ్రీన్ ఎందుకంటే మిగతా జోనర్స్ అంటే వచ్చిపోతుంటే బట్ లవ్ అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేది సో అలాంటి మూవీ నేను చాలా లవ్ స్టోరీస్ చేశాను శ్రీలేఖ అంటే మెలోడీస్ బాగా చేస్తుందని నాకు ఒక ముద్ర ఉంది అలాగే చాలా కాలం తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వచ్చింది ఇందులో ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే కేఎల్ ప్రసాద్ గారు ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పగానే చాలా ఎగిరి గంతేసాను అబ్బా దీంట్లో ఒక 6 లేదా కనీసం ఒక 5 లేదా ఒక నేను ఈ మధ్యన సినిమాలో ఎక్కువ పాటలు ఉండలేదు కదా 3-4 ఉన్నాయి సరే 4 పాటలు అన్న బ్యూటిఫుల్ లవ్ సాంగ్స్ కుమ్మేయచ్చు అనుకున్నాను బట్ ఒకటే సాంగ్ అన్నారు ఐ ఫెల్ వెరీ బ్యాడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఒక్క పాట 4 పాటలతో 5 పాటలతో సమానంగా ఉండాలని ఫీల్ అయ్యి ఆ ఒక్క పాట చేశాను నేను చావైనా బతుకైనా నీతోని ప్రియతమ అనే ఒక సాంగ్ ఈ సాంగ్ ట్యూన్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఈ సాంగ్కి రెండే ట్యూన్స్ చేశాను రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు ఇది బాగుంటుంది సో అందరికీ రీచ్ అవుతుందని సో ఫైనల్గా ఎవరు రాయిద్దాం అంటే నేను చాలా పెద్ద పేర్లు చెప్పాను వాళ్ళతో రాయిద్దాం వీళ్ళతో రాయిద్దాం వీళ్ళతో రాయిద్దాం అలాగే రాయిద్దాం అన్నారు ఫైనల్గా ఆయన ఏమన్నారంటే వాళ్ళు రాస్తే ఈ సాంగ్కి పొయిటిక్
టచ్ వస్తుంది ఆ పోయెటిక్ వద్దు నాకు మనసులో ఏమనుకున్నానో నేనేమనుకున్నానో ఆ సాంగ్లో రావాలి సార్ మరి ఏం చేద్దానో మీరే రాయండి సార్ అన్నాను సో దీనికి కేఎల్ ప్రసాద్ గారే ఫస్ట్ టైం రైటర్గా ఫస్ట్ టైం డైరెక్టర్గా సో అన్నీ ఈ సినిమాకి అరంగేట్రం చేశారు చాలా చాలా నిజంగా బాగా రాశారు సార్ ముఖస్థుతి కాదు రియల్లీ అంటే అది న్యాచురల్ వర్డ్స్ కింద ఉన్నాయి ఇట్స్ నాట్ ఎ లిరిక్ ఇట్స్ నాట్ ఎ పోయిట్ బట్ న్యాచురల్గా ఉంది అండ్ ఈ సాంగ్ని ఎవరు పాడితే బాగుంటుంది అంటే ఆబ్వియస్గా జనరల్గా నేను వాళ్ళు పాడితే బాగుంటుంది వీళ్ళు పాడితే బాగుంటుంది ప్రతి సినిమాకి సజెస్ట్ చేస్తాను బట్ ఈ సినిమాకి నేనే పాడతాను సార్ సాంగ్ అని అంటే అంత నచ్చింది నాకు ఈ సాంగ్ అండ్ ద మెయిల్ వర్షన్ హేమచంద్ర పాడారు అండ్ వన్ మోర్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ సాంగ్ని మొన్న వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14th ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఈ సాంగ్ని లిరికల్ వీడియో రిలీజ్ చేయడం రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఈ సినిమాకి వస్తే ఆర్ఆర్కి వస్తే నిజంగా ఒక ఛాలెంజింగ్ ఏనండి ఈ సినిమా నాకు ఛాలెంజింగ్గా చేశాను వెళ్ళిపోకుండా లైక్ సీరియల్ లాగా వెళ్ళిపోకుండా ఐ డోంట్ లైక్ సైలెన్స్ ఎక్కడ కావాలో అక్కడ సైలెన్స్ ఇచ్చాను ఎక్కడ కావాలో అక్కడ ఆర్ఆర్ ఇచ్చాను అండ్ చూసిన ప్రతి వాళ్ళు కూడా నన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేశారు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ అండ్ సో ఈ రోజున ట్రైలర్ లాంచ్ సో మీరు అందరూ చూసే ఉంటారు సో ఈ సినిమాని నేను ఎన్ని సినిమాలు చేశాను ఎప్పుడు ఎవరిని నేను అంటే మెయిన్లీ మీడియా పీపుల్ని నేను రిక్వెస్ట్ చేయలేదు సో ఈ సినిమాకి మెయిన్గా మీడియా మీ ప్రోత్సాహం మీ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్ సో ఈ సినిమాని బ్లెస్ చేయండి విష్ చేయండి అండ్ మా టీం నందని కూడా విష్ చేయమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు మీరే డైరెక్టర్ ఇప్పుడు మాడమంటారా రైట్ కేఎల్ ప్రసాద్ గారు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో కానీ అనేక చోట్ల పాల్గొని స్క్రీన్ ప్లే గురించి చిత్రాల గురించి గొప్పగా విశ్లేషించాడు విమర్శించాడు ఆయన ఏమనుకున్నాడో సినిమా తీస్తూ స్క్రీన్ ప్లే మీద పాఠాలు చెప్పి చివరికి ఓ మంచి ప్రేమ సినిమాకు కూడా ప్రేమ మీద పేరు పెట్టకుండా స్క్రీన్ ప్లే అని పేరు పెట్టేశాడు ఆయన. ఐఎమ్ సారీ ప్రసాద్ గారు మీరు పొరపాటు చేశారే, ఇంత మంచి లవ్ సినిమాకి ఓ ప్రేమ మీద పాట పెట్టుంటే ఎంత బాగుండేదే బాబు, స్క్రీన్ ప్లే అని పెట్టేసి ఇది ఇంగ్లీష్ సినిమా ఏం సినిమా, మేము రావడానికి కాస్త ఇబ్బంది పెట్టారు మీరు, అందుకే మీడియా వారు ఆ పాప మన శ్రీలాక్ గారు చెప్పడం మీరు బాగా ప్రమోట్ చేయాలి తమ్ముళ్ళారా, ఇంత మంచి లవ్ సినిమాని స్క్రీన్ ప్లే అని పేరు పెట్టి పడేసింది, అందుకైనా తెలుగు పేరు పెట్టాల్సిందన్నా. ఓకే, ఇలాంటి సినిమా ఆయన తీసినందుకు ఆ అమ్మ నిర్మాత తల్లికి నిజంగా సభాముఖంగా నేను వందనాలు చెప్తున్నాను. షీఈస్ ద మెయిన్ హీరో, షీఈస్ ద మెయిన్ హీరోయిన్, షీఈస్ ద మెయిన్ పుల్లార్ టు మేక్ దిస్ ఫిల్మ్ విత్ అ న్యూ డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ టు హర్ గట్స్. దండం తల్లి వారికి, కేఎల్ ప్రసాద్ గారికి అన్ని రకాలుగా సహాయ సహకరించిన పెద్దలు పూజ్యులు శ్రీ అక్కినేని రమేష్ ప్రసాద్ గారికి, అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో ఒక డైరెక్టర్ అంటే ఒక స్టార్ అనే ఇమేజ్ ఇస్తున్న మా గురువు దాసనాడారైతే, ఒక రైటర్స్కి ఒక స్టార్ ఇమేజ్ దిగుతున్న మహామహా గొప్ప రచయితలు శ్రీ పరుశూరి బ్రదర్స్ శ్రీ గోపాలకృష్ణ గారికి, అలాగే తెలుగు చలచిత్ర పరిశ్రమ యొక్క కమర్షియల్ పొనాంజాని ప్రపంచ పరంగా చాటి చెప్పిన బాహుబలి రచయిత శ్రీ విజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పరకార ప్రభాకర్ గారు గొప్ప విమర్శన, గొప్ప విశ్లేషకుడు, గొప్ప రాజకీయ చతుర్త పెద్దలు రేటర్ వారికి, అలాగా ఏ తమ్ముడు హీరో బాజేశ్వ విక్రమ్ నీకు, ఏ పాప హీరోయిన్, ఏ తమ్ముళ్ళరా ఆ పాప ఎవరో తెలుసా మీకు, వాళ్ళ నాన్నగారు కాశీపతి గారు. ఆయన మామూలు మహాకవి కాదు, మామూలు లీడర్ కాదు. ఆయన గొప్పతనం చెప్పాలంటే పరకార ప్రభాకర్ గారు చెప్తారు. ఇందిరాగాంధీతో అనేక కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొన్న వక్త నాయకుడు, ఆ రోజుల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆల్ ఓవర్ ఇండియా కాశీపతి, గొప్ప విప్లవ భావజాలకుడు, ఉయ్యాలో జంపాలో అనే గొప్ప మహత్వమైన పాటను రాసి అలా ఆడించిన ఆ పాట నా చిత్రానికి ఇచ్చాడు ఆ మహానుభావుడు. అలాంటి మహానుభావుడు కన్న బిడ్డ ఈ అమ్మ పాప ప్రగతి, ప్రగతి ప్రగతి మీ నాన్నగారు పేరు నిలబెట్టమ్మా, గొప్ప హీరోయిన్ కావాలి. నేను చూస్తుంటూ స్మితా పాటలు, ఓ సప్న ఆజ్యమో, లైక్ దట్, ఆల్ ది బెస్ట్ రైట్ మీకు. ఇక అమ్మ తల్లి శ్రీరేఖమ్మ, ఓ వేషమయ్య తల్లి మీ ఊరు, మంచి వేషమయ్యండి అమ్మ. ఈ అమ్మ శ్రీలేఖమ్మ
ఏ సినిమాకైనా సరే కథ కథనం డైరెక్షన్ మూడు చాలా ఇంపార్టెంట్. సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ దాంతో పాటు సినిమా బాగుంటే దాని మూడుకు తోడై ఉంటే ఎహాన్స్ ద ఫిల్మ్. సంగీతం బాగుంటే రిపీటెడ్ అనేసి వస్తారు. అందుకని ఆల్ లవ్ సినిమాలు కానీ ఎనీ ఫిల్మ్ మ్యూజిక్ సచ్ ఇంపార్టెన్స్ ఉంటుంది చేస్తాం, ముఖ్యంగా లవ్ సినిమాలకి. అలాంటిది లవ్ చిత్రంలో గొప్ప పాట బాగా బాగా మేము చూడాల. సినిమా అంటేనే దృశ్యం శ్రావ్యం. మీ పాట కేవలం విన్నాం, చూడాలనిపిస్తుంది. చాలా బాగా వాయించారు. టైటానిక్లో లాస్ట్లో వయలెన్స్ స్కీమ్ ఎంత పాథెటిక్ రోల్లో వెళ్తుందో అంత బాగా వాయించారు. గుడ్ అక్ ఆల్ ది బెస్ట్ వేషం అయ్యండి. వారికి అందరికీ నా నమస్కారాలు అండి. ఇంకా మా సార్ గురించి చెప్పాలి. ప్రసాద్ గారు ఆయన స్త్రీపక్ష పార్టీ మహారచిత చలంగారు శిష్యుడైనా, చలంగారు వారసుడైనా, ఆయన కళ్యాణి అనే గొప్ప నాటకం రాశాడైనా స్త్రీపక్ష పార్టీగా. మామూలులో మామూలు కళ్యాణి కాదు, మామూలు నాటకం కాదైనా ఆయన జన్మం దగ్గర చేసుకున్నంత గొప్ప పేరు వచ్చింది ఆ రచితకి, ప్రసాద్ గారికి. అలాగే స్ట్రీట్ సింగర్ అనే గొప్ప సాక్ష్యం తీశాడైనా అబౌట్ స్వచ్ఛ భారత్. అబౌట్ స్వచ్ఛ భారత్, ఈ భారతదేశంలో స్వచ్ఛ భారత్ అంటే మహాత్మా గాంధీ కాదు, మహాత్మా గాంధీ కంటే ముందే మహాత్మా గార్కే బాబా ఇస్ ద మెయిన్ మ్యాన్ స్వచ్ఛ భారత్కి. ఆయన ఫోటో పెట్టాలి భారతదేశంలో గాంధీ గారి బొమ్మతో పాటు గార్కే బాబా బొమ్మ పెట్టాలి. అలాంటి స్వచ్ఛ భారత్కి ఇన్స్పైర్ అయి గొప్పగా ఆయన తీసిన స్ట్రీట్ సింగర్ అనే షార్ట్ ఫిలిం ఎందరో మైండ్ ఆలోచింపు చేసి ఎక్కడ రోడ్ల మీద స్త్రీ ఆడపిల్లలు ముఖ్యంగా సీలం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పాస్ పోవాలి, మనం ఇంటి గొప్పకి వెళ్ళిపోయి గోడ దగ్గర పూసిస్తాం, ఆడపిల్లలు పోయలేరు. అలాంటి దానికి ఆడపిల్లలకి ఒక కంచిగా కట్టి ఒక మాస్టర్ ఒక మహానుభావుడు ఎలా చేశాడు స్వచ్ఛ భారత్ ఎలా కావాలని నినాదాన్ని చాలా హార్ట్ టచింగ్గా చెప్పి అక్కడ సక్సెస్ అయ్యాడు గోయల్ ప్రసాద్ గారు. ఈవేళ ఈ ప్రేమ ఇక్కడ స్త్రీపక్ష పార్టీ తమ్ముడు విక్రమ్ బాజేశ్వర్ తమ్ముడు చాలా బాగా చేశావు పాప బాజేశ్వర్ అమ్మ. ఈ సినిమాకు కూడా ఆయన మహానుభావుడు లవ్ సినిమా ఎత్తుకున్నాడు, ఇక్కడ స్త్రీపక్షపాతిగా చెప్పాడు ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నా. అన్నిటిని మించి ఈ ప్రసాద్ గారు మీరు రండి, ఇలా రండి రండి. ఈయన గారు చాలా సినిమాలు చూడడం, రమేష్ ప్రసాద్ గారితోనో నాతోనో గోపాలకృష్ణ గారితోనో విజేంద్ర ప్రసాద్ గారితోనో సినిమాని విశ్లేషించడం విమర్శించడం బీభత్సమైన నిర్ణయం చేస్తుంటాడు మహానుభావుడు. సో మై మై ఫ్రెండ్ బ్యాటింగ్ జరుగుతుంది, ఎక్కడో పార్కులో కూర్చొని గవాస్కర్ అవుట్ అయిపోతే హత్తి గవాస్కర్ అవుట్ అయిపోయాడు ఏ అమ్మ నేనైతే నా సెంచరీ కొట్టుండవని అనుకుంటాం భారత్ మీద. కానీ ఓ మార్కం మార్షల్, ఓ యాండీ రాబర్ట్స్, ఓ గవర్నర్ ఇటువంటి ఫాస్ట్ బౌలర్ని హెల్మెట్ లేకుండా గవాస్కర్ దాటికి మొత్తం సెంచరీ కొడుతుంటే సెల్యూట్ టు గవాస్కర్. అలాంటి గవాస్కర్ ఎక్కడో అవుట్ అయిపోతే అవుట్ అయిపోయాడు అంటాం మనం. దమ్ము ఉంటే ఇక్కడ నుండి కామెంట్ చేయడం కాదు, గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్క సిక్సర్ కొట్టు అప్పుడు తెలుసు సత్తా. వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ గవాస్కర్. అలా సినిమాను మనం విమర్శించడం విశ్లేషించడం కాదు, మనం సినిమా తీసినప్పుడు ఏ రకంగా కొడతాం హిట్ అని ప్రూవ్ చేసి నేను విమర్శకుండా కాదు నేను విశ్లేషకుండా కాదు గొప్ప హిట్టర్ కూడా అనిపించుకునే స్థాయికి అనిపించుకునే దశకి రావాలని తెలుగు సినిమా. టుమారో దేర్ గోయింగ్ టు బి నోబడీ కేర్స్ బట్ ఎగ్జాక్ట్లీ వాట్ టుడే యు ఆర్ వాట్ టుడే యు ఆర్ ఎవ్రీబడీ నీడ్ సక్సెస్ 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 సక్సెస్. ఇదివరకు మేము సింగిల్ లైన్లో చెప్తూ ఉండేవాళ్ళం అండి. కొత్తలో 40 ఏళ్ల క్రితం మేము ప్రారంభమైనప్పుడు సబ్జెక్టులు అప్పుడు ఇవన్నీ లేవు. ఈ ముందు కూర్చునే పాత్రికేయ మిత్రులు ఉండేవారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఒక లైన్లో రాసేవారు. ఇప్పుడు ఏంటంటే కథ కొంచెం చెప్పేస్తే మొత్తం కథనాన్ని ఊహించుకునే అంత లెవెల్లో ఆడియన్స్ పెరిగిపోయారు. అందుకని కథలు చెప్పకుండానే ఆ సినిమా గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. సినిమా రిలీజ్ అయినాక మాట్లాడటం వేరు, సినిమా రిలీజ్ అయినాక కూడా మన యూట్యూబ్లో ఏదైనా చెప్తా అంటే సార్ అప్పుడే చెప్పాకండి ఇంకా 4 వారాలు అవనే ఉండే కలెక్షన్లు ఉన్నాయని వాళ్ళ అభిమానులు కూడా మెసేజ్లు పెట్టేస్తున్నారు. ఇలా అయిపోయిన పరిస్థితులు ఇవాళ. ఏమైనా సామాన్య కొడుకుల్ని హీరోలు చేసిన తండ్రులు చూసాం మనం, కానీ భర్తని డైరెక్టర్ని చేసిన అమ్మాయి మా కే అరుణ కుమారి అంటే తను తనకి ఉన్న ఆ దర్శకత్వం మీద స్క్రీన్ ప్లే మీద ఉన్న ఆ దాని ఆకాంక్షకి ఆశంసకి ఆవిడ తరించిపోయి తనే నిర్మించి భర్తని రచయితని రచయిత ఎప్పుడయ్యాడు
దర్శకుడిని కూడా చేసింది ఆవిడ. ముందు మీకు అభినందనలు అమ్మ. రెండోది ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే మా నారాయణమూర్తి స్క్రీన్ ప్లే అని ఎందుకు పెట్టాడు అని అన్నారు. ఇది ప్రేమ కథే కాదండి, ఇందులో భార్యాభర్తల కథ ఉంది. భార్యాభర్తల జీవితంలో ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది సార్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. భార్యాభర్తల జీవితంలో ఉండే స్క్రీన్ ప్లే మామూలు స్క్రీన్ ప్లే కాదు, ఆ స్క్రీన్ ప్లేనే ఇందులో ఆయన చూపించాడు. ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి డైరీలో రాసుకున్నానండి ఒక మాట, నిన్నెందుకు చేసుకున్నాను అని భార్య భర్తనన్నా భర్త భార్యనన్నా ఆ వివాహం చెడిపోయినట్టే. నిన్నెందుకు చేసుకున్నాననే మాట రాకూడదు. అదే ఆ మాట వచ్చిందంటే ఆ జీవితానికి ఒక స్క్రీన్ ప్లే పడుతుందండి. ఎందుకంటే ఇందుకు చేసుకున్నాడని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్లాట్ పాయింట్ అయి అది పూర్తి అయితే తప్ప ఆ దానికి ముగింపు రాదు వాళ్ళిద్దరి జీవితానికి. అది ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని భార్యాభర్తల జీవితంలో ఉండేటువంటి ఒక అందమైన స్క్రీన్ ప్లేని ఇందులో స్క్రీన్ ప్లే అని జాగ్రత్త పక్కనే పెట్టుకున్నాడు. ఇండియన్ లవ్ స్టోరీ అని మళ్ళీ ఇది ఎక్కడ సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే అనుకుంటారో అని ట్యాగ్ లైన్ పెట్టుకున్నాడు లవ్ స్టోరీ అని చెప్పి. కాబట్టి అది సినిమాకి యాప్ట్ ఆ టైటిల్, సినిమా చూసిన వాళ్ళకి నచ్చేస్తుంది మన జీవితంలో కూడా. ఎందుకంటే ఇది ముగ్గురు చూడాలండి, అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసిన తల్లిదండ్రులు చూడాలి, ఇది పెళ్లి చేసుకున్న అబ్బాయి అమ్మాయి చూడాలి, పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అమ్మాయి కూడా ఈ సినిమా చూడాలండి. చిన్న పాత్ర విక్రమసింహ అది. సో వాళ్ళిద్దరూ ఆడుకున్నారండి, ఇతను స్క్రీన్ ప్లేతో ఆడుకుంటే వాళ్ళు నటనతో ఆడుకున్నారు. ఈ సినిమాలో ఒక అద్భుతాన్ని చూపించారు. నేను చాలామందికి చెప్పా ఈ సినిమా దయచేసి చూడండి, ఎందుకంటే ఎంతోమంది భార్యాభర్తలకు కనువిప్పు తెచ్చే, ఎంతోమంది పెళ్లి చేసుకోబోయే పిల్లలకు కనువిప్పు తెచ్చేటువంటి కథా కథనాలు ఇందులో ఉన్నాయి అని చెప్పి. ఒక పాట చేసినా చాలా బాగుందమ్మా, నువ్వు నాలుగు పాటలు చేయక్కర్లా, అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చాలన్నట్టు నువ్వు ఈ ఒక్క పాటతోనే మొత్తం సినిమా అంతా ఆవరించావు. నువ్వు సినిమా చూసుకుంటుంటావు కదా, కాబట్టి నేను కూడా నారాయణమూర్తిలాగా నీకు సజెస్ట్ చేస్తున్నా, వేషం వేస్తే బాగుంటుంది నువ్వు. ఎందుకంటే కాదు కాదు అసలు చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్ నీది, అద్భుతమైన ఫేస్ అది. నువ్వు ఎందుకు వద్దనుకున్నావో తెలియదు కానీ చేస్తే మంచి పాత్రలు వేయగలవు. ఇవాళ కొత్త కొత్త పాత్రలు సృష్టిస్తున్నారమ్మా యంగ్ రైటర్స్ అందరూ వచ్చేసి, అసలు అంతకుముందు లేని పాత్రలు కూడా అద్భుతంగా సృష్టిస్తున్నారు. అంచేత ఈ చిత్రానికి నేను నాకు నచ్చిన సినిమా, నేను మెచ్చిన సినిమా ఇంతే ఒక మాటలో చెప్తున్నా ఇది. ఈ సినిమాని అందరూ దయచేసి చూసి మా అరుణ కుమారి, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇంటి పేరు పరుచూరి, మా ఇంటి పేరు పరుచూరి, అందుకు అది కూడా స్వార్థం నాకు. ఆవిడ పెట్టిన డబ్బు ఆవిడికి తిరిగి రావాలి. ఈయన నమ్మి పెట్టింది, వస్తుందని నమ్మకం ఉంది. ఇందాక మా అమ్మాయి చెప్పినట్టుగా శ్రీలేఖ మీరు కారణం అవ్వాలండి దీనికి. ఎందుకంటే చిన్న సినిమాని భుజాన హీరో హీరోయిన్లు వేసుకోలేరండి, మీడియా వేసుకోవాలండి. మీరు వేసుకుని కనుక దీన్ని అలా పబ్లిసిటీలో తీసుకువెళితే ప్రజలు అందరూ మెచ్చుతారు ఈ సినిమాకి. ఒక అద్భుతమైనటువంటి కానుకని మా అరుణ్ కుమార్కి మా కేఎల్ ప్రసాద్కి ఇస్తారు. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది, సాధించాలని ఆశిస్తూ. దిగ్దర్శకుడు కె విశ్వనాథ్ గారి పుట్టినరోజు, ఆ మహా పుణ్యతిథి సందర్భంగా ఇక్కడ మా మిత్రుడు, మా ప్రేమిత్రుడు, నా ప్రాణమిత్రుడు కెఎల్ ప్రసాద్ గారి సినిమాకి ఇవాళ ఆయన సువర్ణ హస్తాల మీదుగా టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని నేను ఇప్పటికీ 3 సార్లు చూశాను. ఎప్పుడు ప్రివ్యూ వేసినా పిలవమని ఆయనకి రిక్వెస్ట్ చేశాను. చూసిన 3 సార్లు కూడా మా ప్రసాద్ గారి కాళ్ళకి దండం పెట్టాను, 3 టైమ్స్ కూడా. ఎంత నచ్చిందో చెప్పలేను ఈ సినిమా, ఎంత అద్భుతమో చెప్పలేను ఈ సినిమా. 3 క్యారెక్టర్లు ఉంటాయి. ఆమె చేసింది
అసలు ఇంతవరకు మన తెలుగు సినిమా చరిత్రలో అంత ఉత్తమ నటన నేను ఇంతవరకు చూడలేదు. మహామహులు ఉన్నారు ఇక్కడ, కానీ సిచ్యుయేషన్ పరంగా సాగే ఈ సినిమాలో అపర్ణ చేసిన పర్ఫార్మెన్స్కి మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది నాకు. అలాగే ఆ అబ్బాయి ఎవరు ఎవరు ప్రసాద్ గారు ఎవరు ఆయన అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ట్రైన్ అప్ అయి వచ్చాడు అని చెప్పాడు. చాలా చాలా కష్టమైన క్యారెక్టరు. ఆమె మాట్లాడుతూ ఉంటుంది, ఆమె అటాక్ చేస్తూ ఉంటుంది, ఆయన ఆయన ఎట్లా సమాధానం చెప్పాలో ఆ పరిస్థితిని తట్టుకుంటూ డైలాగులు లేకుండా అతడు చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాకి ఇంకొక హీరో హీరోయిన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్. ఆ చావైనా బతకైనా పాటకి నేను ఇంట్లో ఎప్పుడు అదే మర్మరింగ్ ఎప్పుడు అదే పాడుకోవాల్సి వస్తుంది. అంత బాగా చేసింది, రీరికార్డింగ్ చాలా అద్భుతంగా చేసింది. ఈ సినిమా ఇప్పటికే 5 ఇంటర్నేషనల్ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రొజెక్షన్ అయింది ఆల్రెడీ. నాకు తెలిసి ప్రపంచ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నిటికీ టచ్ చేస్తుంది ప్రసాద్ గారి ఈ సినిమా. అంత గొప్ప సినిమా ఇది. తెలుగు వాళ్ళందరూ, మేము తెలుగు వాళ్ళం, స్క్రీన్ ప్లే మా తెలుగు సినిమా, ప్రసాద్ మావాడు కేఎల్ ప్రసాద్ అని ఘనంగా చెప్పుకునేంత గొప్ప సినిమా, అందరూ చూడవలసిన సినిమా. అల్లా తప్ప సినిమా కాదు. ఇంతవరకు వచ్చిన సినిమాలలాంటి ఫ్లేవర్ అలాంటిది ఏమీ ఉండదు. దీంట్లో మహా సామాజిక స్పృహ ఉంది. దీంట్లో గుండెను తట్టే అంశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈరోజు జరుగుతున్న దుర్మార్గాలను, అరాచకాలను, దుశ్చర్యలను మన కళ్ళకు కట్టినట్టు చూపించి పిడికిళ్ళు బిగించేలా చేశాడు ప్రసాద్. దీనికోసం ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలని ఒక్కొక్క సంఘటన జరిగినప్పుడు ఆ పిల్ల పిచ్చెక్కినట్టు ఇందిరా పార్క్కి వెళ్ళిపోయి అక్కడ పడిపోయి ఆమెను వెళ్ళి తీసుకొని రావాల్సిన అంత సామాజిక స్పృహ, అంత సున్నితమైన హృదయం. విత్ ఎక్స్ప్రెసింగ్ మై గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ అపాలజైజ్ పరకాల అంకుల్. ఐ డిడ్ వాంట్ టు మేక్ హిమ్ వెయిట్. ఆయన ఎక్కడ వెయిట్ చేయాల్సి వస్తుందో అని స్క్రీన్ మూవీ స్క్రీనింగ్ 11:00 అన్నారు. ఇంకా 10 మినిట్స్ లేట్ అయ్యేట్టుంది, 11:10 వస్తే చాలు అన్నాను. బట్ అనుకోకుండా థింగ్స్ డిలే అయిపోయాయి. అండ్ ఐ పోస్టర్ చూసారు కదా, చాలా బాగుంది. చాలా షార్ట్ నోటీస్లో అనిల్ అండ్ భాను వాళ్ళు చేసిచ్చారు. ఐ వాంట్ కన్వే మై స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ టు టిఎన్ఆర్ గారు అండ్ టు వెంకట్ సిద్ధారెడ్డి అండ్ టు ఎవ్రీవన్ హూ హెస్ అటెండెడ్ అవర్ స్క్రీనింగ్ అండ్ హెస్ బీన్ సపోర్టింగ్ అస్. టు స్పీక్ అబౌట్ మై క్యారెక్టర్, ఐ కెన్ టెల్ యూ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఇన్ ది ఇండియన్ సినిమా. సో ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ టు గెట్ అ క్యారెక్టర్ లైక్ దిస్. నా ఫస్ట్ తెలుగు సినిమాలోనే ఇంత పవర్ఫుల్ ఒక స్ట్రాంగ్ ఇంటెన్స్ క్యారెక్టర్ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. అందరూ బాగానే ఉన్నారు. షూటింగ్కి ఒక 1 మంత్ నుంచి ముందు, 1 మంత్ నుంచి ఆ తర్వాత షూటింగ్ అయ్యాక ఒక 6-7 మంత్స్ వరకు దిస్ క్యారెక్టర్ హెస్ టార్చర్డ్ మీ లైక్ ఎనీథింగ్. ఐ వాజ్ డిప్రెస్డ్, ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ మీ. ఈ సినిమాకు ముందు నేనున్న మనిషిని సినిమా తర్వాత అయిన మనిషి ఆర్ వెరీ డిఫరెంట్. అంత ఈ క్యారెక్టర్ హ్యాస్ డిస్టర్బ్డ్ మీ సో మచ్. నేను చాలా డిస్టర్బ్ అయ్యి ఆయనకు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినప్పుడు, ఆయన నరేట్ చేసినప్పుడు కలిగిన డిస్టర్బెన్స్ని నేను ఫీల్ అయ్యి ఆ డిస్టర్బెన్స్ నేను అక్కడ పోర్ట్రే చేస్తే అది చూసి యునో పీపుల్ హ్యావ్ ఫెల్ట్ ద సేమ్ థింగ్. ఐ హ్యావ్ రియలీ పోర్డ్ మై సోల్ టు గివ్ లైఫ్ టు దిస్ క్యారెక్టర్. అండ్ షూటింగ్లో కేఎల్ ప్రసాద్ గారు లైక్ యునో హీ వాజ్ మేకింగ్ ష్యూర్, నేను సఫర్ అవుతుంటే హీ వాజ్ మేకింగ్ ష్యూర్. ఒకసారి అయితే వచ్చి నా పాదాలను పట్టుకున్నారు ఆయన, అంటే హీస్ లైక్ మేకింగ్ ష్యూర్ ఐఎమ్ ఓకే. హీస్ మేకింగ్ ష్యూర్ యునో ఐ డోంట్ నో హీ వాజ్ ట్రయింగ్ టు రిలీవ్ మీ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఇంత ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ అదర్ యాక్ట్రెస్ వుడ్ బీ సో లక్కీ టు గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ పీపుల్ లైక్ దిస్. నమస్కారం విజేంద్ర ప్రసాద్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి, ప్రభాకర్ గారికి,
గోపాలకృష్ణ గారికి, నారాయణమూర్తి గారికి అండ్ జేకే భారవి గారికి థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ ప్లే 5 ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి సెలెక్ట్ అయిందండి. ఇప్పటికే స్క్రీనింగ్ కూడా అయింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం చేయాలనేది ఒక థాట్ వచ్చింది. అక్కడ చదివిన యాక్టింగ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఒక థాట్ వచ్చింది. బట్ దానికి ఆన్సర్ నాకు ఇందులో దొరికింది, ఏం చేస్తే బాగుంటుందని. ఎట్లా చేయాలి దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావడానికి నాకు ఇది చాలా హెల్ప్ చేసింది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి కేఎల్ ప్రసాద్ గారికి, సత్యమాభి గారికి, తెలుగు యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో నటరాజ్ గారు, చాలామంది ఫ్యాకల్టీ ఉన్నారు, హనుమంతరావు గారు, పద్మప్రియ గారు, వాళ్ళందరి నుంచి నేర్చుకొని యాక్టింగ్ అంటే ఏంటి అనేది ఆ ఎక్స్పీరియన్స్ నుంచి, వాళ్ళు నేర్పిన విద్య నుంచి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఫస్ట్ టైం. ఈ సినిమా గురించి ప్రగతి చెప్పింది, బట్ చాలా తక్కువ తన పేరుని ప్రగతి అని పిలిచాను. ఎందుకంటే గౌతమ్, రాధిక, గౌతమ్, రాధిక. సినిమా షూట్ అయిపోయిన తర్వాత కూడా తను రాధిక అనే పిలిచింది. మర్చిపోలేను అంటే ప్రగతి అనే పేరు రావట్లేదు నోట్కి, పిలవలేకపోయాను. రాధిక అనేదే నా మొబైల్లో ఇప్పటికి కూడా రాధిక అనే సేవ్ చేసింది నెంబర్. సినిమా గురించి పెద్ద పెద్ద వాళ్ళంతా చెప్పారు, చూసిన వాళ్ళంతా చెప్పారు. ఇప్పుడు మీడియా అన్నలకి దయచేసి, ఇది మీ వల్లే సాధ్యం అవుతుంది, ప్లీజ్ ఈ సినిమాని ఎంత మందికి రీచ్ చేయగలిగితే అంతమందికి రీచ్ చేయండి ప్లీజ్. ఇది ఒక థాట్ కోసం చేసిన సినిమా ఇది. ఇది కమర్షియల్ ఎలిమెంట్స్తో తీసినటువంటి సినిమా కాదు, కమర్షియల్ ఏదో బిజినెస్ పరంగా తీసినటువంటి సినిమా కూడా కాదు. నిజంగా ఒక థాట్ కోసం అంటే ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి ఆలోచిస్తే, ఎన్నో ఏళ్ళ తపన నుంచి వచ్చిన సినిమా ఇది. ఆయన నరేట్ చేసినప్పుడు 2.5 hours నరేట్ చేశాడు, ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడు అంతే ఇంటెన్సిటీతోటి. నేను విన్నప్పుడు ఎట్లా అనిపించింది అంటే, అసలు ఇలాంటి సినిమాలు నేను చూశాను, వరల్డ్ సినిమాస్లో చూశాను, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో అలాంటి సినిమాలు చూశాను. బట్ నేను ఇక్కడ సరిగ్గా చూడలేదు, అంటే తీసి ఉండొచ్చు బట్ నేను జనరల్గా తెలుగులో చూడలేదు. ఒక్కసారిగా నాకు ఇలా అనిపించింది, అరే ఈ సినిమాలు ఖచ్చితంగా నేను చేయాలి. ఫస్ట్ టైం ఆయన ఆడిషన్స్ చేసినప్పుడు నేను, నువ్వు ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, ఈ సినిమాలో ఫస్ట్ నేను సెలెక్ట్ అవ్వడం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పాను. ఈ సినిమాలో సెలెక్ట్ అవ్వడమే, ఈ సినిమాలో సెలెక్ట్ అవ్వడమే నాకు ఒక గొప్ప విషయం. ఆయన నరేట్ చేసిన విధానం చాలా అద్భుతం. సినిమా మీరు చూడండి ప్లీజ్. ఎన్ని చెప్పాలో విషయాలు తెలియట్లేదండి. కొన్నేళ్ళుగా 10, 12, 13 ఏళ్ళుగా అనుకుంటాను రమేష్ ప్రసాద్ గారితో అనుబంధం. అందరు ఆశ్చర్యపోతారు, ఈజ్ ఎ వెరీ బిగ్ మ్యాన్ అండ్ ఐఎమ్ జస్ట్ ఆల్మోస్ట్ నోబడీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఆయన నా సన్నిహితుడు, నాకు సహోద్యోగి అన్నట్టుగా ఆయన ఎప్పుడు నన్ను చూసేవారు. నేను చేసిన అతి తక్కువ బడ్జెట్ సినిమాని కూడా ఈ ల్యాబ్ బాహుబలికి ఇచ్చినంత జాగ్రత్తగా చేశారండి. వాళ్ళు చేసిన వర్క్ సామాన్యం కాదండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిక్సింగ్ డిఐ చేసి మరీ ఇచ్చారు. అది నేను చెప్పటం కాదు, చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగినప్పుడు వాళ్ళు చెప్పారు, వాట్ ఎ ఫిల్మ్ అని. ఇప్పుడు బొంబే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ శాంతారాం గారి కుటుంబం చేస్తోంది, అందులో మా సినిమాని తీసుకున్నారు. టైం అయిపోయిన తర్వాత ఆ సినిమా తెలిసి మాకు లెటర్ రాసి నేను పంపించి చెప్పాను, మీరు 2 గంటలు అన్నారు, 2 గంటలు 9 నిమిషాలు ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సెండ్ ఇట్ అన్నారు. పంపించిన తర్వాత చూసి వీఆర్ టేకింగ్ ఇట్ అన్నారు. దానికి ఎంట్రీ ఫీ కూడా తీసుకోలేదండి. ఇట్ ఈస్ దేర్ త్రిశూల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దే హావ్ నాట్ టేకెన్ ఎంట్రీ ఫీ. ఇలాగా ఇంత గౌరవం దీనికి వస్తుంటే ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, చంద్రా ఝా అని ఒక ఆయన నేపాల్లో ఉంటాడండి, ఆయన ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ సర్క్యూట్లో తిరుగుతూ ఉంటాడు, సినిమాలు రికమెండ్ చేస్తూ ఉంటాడు. ఆయనకి అనుకోకుండా నా సినిమా తాలూకు లింకు ఒక దగ్గర నుంచి వెళ్ళింది.
నేనెవరో తెలియదు, సినిమా ఏదో తెలియదు, భాష తెలియదు, సబ్ టైటిల్స్ మాత్రం ఉన్నాయి. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నా స్నేహితుడు ఒకడు ఫ్రెండ్ తలకు తెలుగు సినిమా చూస్తావంటే పద పద మీ సెలు తెలుగు సినిమాలు సరే చూద్దాంలే అని, ఎందుకంటే ఇంటర్నేషనల్ సర్క్యూట్లో మన సినిమాల మీద గౌరవం లేదండి. ఆయన వచ్చాడండి ఫిల్మ్ నగర్ క్లబ్లో వేసినప్పుడు, చూసి ఇంటర్వాల్కి వచ్చి అరే ఐ హ్యావ్ సీన్ దిస్ ఫిల్మ్, ఐ లిసన్ టు దట్ సాంగ్ మోర్ దెన్ 50 times, వాట్ ఏ సాంగ్ వాట్ ఏ సాంగ్ అని అతను పాటకి మైమర్చిపోయాడండి. ఆ లిరిక్ తాలూకా భాష అది చూసి ఇంగ్లీష్లో చూసి అది ఆ తర్వాత చెప్పాడు, నువ్వెవరో నాకు తెలియదు, ఐ హ్యావ్ ఆల్రెడీ రికమెండెడ్ ఇట్ టు చైనా బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ కాంబోడియా ఫిల్మ్ ఫెస్టివల్, వాళ్ళు తాలూకా గొడవలన్నీ ఆ కరోనా వైరస్ అంతా అయిన తర్వాత నీకు వస్తాయి, యూఆర్ ఇన్వైటెడ్ దేర్, యు గో విత్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆ హీరో అండ్ హీరోయిన్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని ఆయన పొగిడిన ఇంకో మాట ఏంటంటే, వాట్ ఈస్ సీమ్లెస్ ఎడిటింగ్ అని. ఆ ఎడిటింగ్ చేసింది ఎవడు కాదండి, బ్రదర్ శిష్యుడే. తెలుగు యూనివర్సిటీకి నన్ను తీసుకెళ్ళింది బ్రదరు, దానికి నేను ఎంత కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే స్టూడెంట్స్కి చెప్పినప్పుడు, వాళ్ళంతా యంగ్స్టర్స్, వాళ్ళకి చెప్పినప్పుడే నేను ఎక్కువ నేర్చుకున్నానండి సినిమా గురించి. అది చాలా ధైర్యాన్ని ఇచ్చింది నాకు, ఎంతో ఒక ఆలంబన కలిగించాడు బ్రదరు. అదైతే సినిమా చూసిన తర్వాత మొన్న వారం రోజుల కిందట అన్నాడండి, ఏంటి బ్రదరు ఒకరితో మాట్లాడుతూ, మేమంతా ఎంత ప్రేమించామో సినిమాని, బ్రదరు చూడు దీన్ని మీడియాలో ఎలా చేస్తానో, ఏంటనుకుంటున్నాడు ఈ సినిమా గురించి అని అంటమే కాదండి, ఎవరెవరికి ఆయన వెళ్ళి చెప్పాడో చెప్తే ముందు మీరు విస్తుపోతారండి. ఆ వ్యక్తుల తాలూకా పిఎల్ నాకు ఫోన్ చేసి, ఏంటి సార్ అలా పొగుడుతున్నారు అని హృదయంతో చెప్పింది. ఇప్పుడు నారాయణమూర్తి మాటలను ఎందుకండి మనం అంత ఇష్టపడతాం, ఆయన తిట్టిన పొగిడిన ఏం చేసినా ఇక్కడి నుంచి వస్తుందండి, అందుకని అంత అటాచ్ అయిపోతామండి. నా స్క్రీన్ ప్లే సినిమాలో కూడా పాత్రల తాలూకా అంత ప్రేమించటానికి, మనుషులు ప్రేక్షకులు ప్రేమించటానికి కారణం అది హృదయానికి సంబంధించిన ప్రతి అంశం అండి. ఈ భార్య చాలా ఇబ్బంది పెట్టేశాడండి, నిజంగా నేను ఇదేంటి మిత్రమా, ఇంటర్వల్లో 10 మంది హోమ్ థియేటర్లు చూసినప్పుడు ఇలాగొచ్చి చూసి ఇలా చూసి సడన్గా కాలం మీద అదేంటి ఇది అంటే, ఆ తర్వాత రాత్రి తిట్టా అందరూ ఇది కాళ్ళకి దండం పెట్టడం ఏంటిది ఇదేదని ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు తెలియకూడదంటే, నేనే చెప్తా వేదిక మీద అని అంత మొండివాడండి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఇదన్నీ ఒకటి సామాన్య కుటుంబ స్త్రీలకి చూపించి ఎలా ఉంటుందా అని అంటే, రామ్ సత్యనారాయణ గారు హెల్ప్ చేసి ఒక విమెన్స్ ఆర్గనైజేషన్, సినిమా వాళ్ళు ఎవ్వరు కాదు, సుమారు 75-80 మంది వచ్చారు. అందులో చాలామంది సిటీ బస్సులో వచ్చారండి, కొంతమంది ఆటోలో, ఒకరో ఇద్దరో కారులో వచ్చారు. బ్రదర్ అప్పుడు చూశాడు, బ్రదర్ని చూడగానే వాళ్ళు పొంగిపోయి 50-60 సెల్ఫీలు తీసుకున్నారు, ఈయన్ని చూడంటే ఆయనతో కలిసి మేము సినిమా చూస్తున్నామని.